వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ నెలలో కీలక గ్రహాల మార్పులు జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మూడు ముఖ్యమైన గ్రహాలు కన్యా రాశిలోనికి వెళ్తాయి. ఈ గ్రహాల సంయోగం వల్ల ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. తాము అనుకున్నవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో రాశిని మారుస్తుంది. ఈ పరివర్తన ప్రభావాన్ని అన్ని రాశులపై ఉంటుంది. ఒక్కోసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి. దీనిని గ్రహాల సంయోగం అంటారు. ఈ పరిణామం జ్యోతిష్యంలో ఎంతో కీలకమైనది. ముఖ్యంగా మూడు ముఖ్యమైన గ్రహాలు కన్యారాశిలోనికి ప్రవేశిస్తాయి. సెప్టెంబర్ 10 కన్యారాశిలో బుధుడు తిరోగమనంలో చెందుతాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 17 సూర్య సంచారం కూడా ఇదే రాశిలో ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 కూడా శుక్రుడు కన్యారాశిలోనికి సంచారం చేయబోతూ ఉన్నాడు. కన్యారాశిలో బుధుడు సూర్యుడు శుక్ర గ్రహాల సంచార ప్రభావము అన్ని రాశులపైన ఉంటుంది. కన్యారాశిలో మూడు గ్రహాలు సంచరించడం వల్ల ముఖ్యంగా ఈ రాశుల వారికి అదృష్టం పెరగబోతూ ఉంది. సానుకూల ఫలితాలు ఎన్నో చూస్తారు. ఇది అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అదృష్టాన్ని తీసుకువస్తుంది. వీరి యొక్క జీవితంలో ఊహించిన మార్పులు ఎన్నో రాబోతూ ఉన్నాయి. అదృష్టం పట్టబోతున్నటువంటి ఆ రాశుల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ రాశుల వారికి ఎంతో సానుకూలంగా సూర్యగ్రహం యొక్క సంచారం ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు చేసే ప్రతి పనులను విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని చెలాయించి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి వ్యాధుల నుంచి బయటపడతారు. ఉద్యోగ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండబోతూ ఉంది. కొన్ని శుభవార్తలు కూడా వింటారు. మీ యొక్క ఆరోగ్యం కూడా కుదరపడుతుంది. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. సూర్యుని యొక్క సంచారం మీరికి ఎంతో సానుకూలంగా ఉండబోతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రతి పనులు కూడా పూర్తవుతూ ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఎన్నో విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి. ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని చెలాయించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. చాలా కాలం నుంచి వెధిస్తున్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల నుంచి బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలను మీ కళ్ళతో మీరే చూస్తారు. శుభవార్తలను అందుకుంటారు. అన్ని విధాలుగా కూడా మీకు అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది. ఈ యొక్క రాబోయేటటువంటి 10వ తేదీ నుంచి కూడా వీరి యొక్క జీవితంలో కొత్త వెలుగులు చూస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సహజంగా స్థానికులు సహజంగా జన్మించిన నాయకులు మరియు వారి యొక్క నాయకత్వ నాణ్యతను పెంపొందించుకోవడం ద్వారా వీరి యొక్క కెరీర్లో అద్భుతమైనటువంటి విజయాలను పొందేస్తారు. ఒకవైపు పనిచేసే ఉద్యోగులు కూడా అద్భుతమైనటువంటి శుభవార్తలు వింటారు. మరోవైపు ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కూడా విస్తరించడం ద్వారా లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశీ కంపెనీ నుంచి కూడా ఎన్నో లాభాలను గడించబోతూ ఉన్నారు. సూర్యుడు మరియు శుక్రుడు కలిగిన ఈ రాశి విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అద్భుతంగా పరీక్షల్లో రాణిస్తారు. ఉపాధ్యాయులకు మద్దతు పొందుతారు. అన్ని ప్రాజెక్టులు మరియు సిలబస్ సమయానికి పూర్తి చేసేస్తారు. అద్భుతంగా ఉంటుంది. సూర్యునితో శుక్రుడు ఉండటం వల్ల ప్రేమ పెరుగుతుంది. సూర్యుడు మీ స్వభావం చేదుగా మారుస్తాడు. దీని కారణంగా మీ ప్రేమైన వారితో విభేదాలన్నీ తొలగిపోతాయి. ఉన్నటువంటి కష్టాల నష్టాల నుంచి బయటపడతారు. వివాహితులకు కేతు ఉనికి మీ జీవిత భాగస్వామితో వాగ్దానానికి దిగుతుంది. కాబట్టి కొంచెం గొడవలు వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోండి. ముఖ్యంగా ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. రెండవ ఇంట్లో అంగారకుడు ఉండటం వల్ల మీరు ఎక్కడి నుండైనా అకస్మాత్తుగా డబ్బు అందుకుంటారు. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే మీరు దాన్ని తిరిగి పొందడానికి అవకాశం లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సుందరకాంటని నిరంతరము పఠించడం ద్వారా ప్రతి పనులను కూడా విజయం నిసంతమవుతుంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు. మిథున రాశి వారికి బుధుడు తిరోగమనం ఈ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఎంతో సంతోషదాయకంగా ఉండబోతుంది. సమాజంలో ఎన్నో గౌరవ మర్యాదలను పొందుతారు. కుటుంబ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. ఇంటి పునర్నిర్మాణానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. దీనికి మీరు అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ సమయం పడుతుంది. విద్యార్థులు తమ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. తమ కష్టానికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు పొందే అవకాశాలు లేకపోతే ముఖ్యంగా ఈ రాశి వారికి మేధస్సుతో జన్మించారు. 10వింటికి అధిపతి బృహస్పతి తన సొంత రాశిలో మీనరాశిలో సంచరిస్తాడు. కెరీర్లో అపారమైన విజయాలను పొందబోతూ ఉన్నారు. వ్యాపారులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తులకు పదోన్నతులు లభిస్తాయి. మంచి అభివృద్ధిలోనికి రాబోతూ ఉన్నారు. విద్యారంగంలో కూడా అనుకున్నటువంటి ఫలితాలను పొందే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని విధాలు కూడా అద్భుతంగా అమోఘంగా ఉండబోతుంది. మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటాడు. వైవాహిక జీవితంలో కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు.
అన్ని సమస్యలను కూడా పరిష్కరించుకొని ఊహకందనటువంటి అవకాశాలను పొందే అవకాశం లేకపోలేదు. పెట్టుబడులు పెట్టి పెట్టుబడుల ద్వారా కూడా లాభాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కఠినమైన ఆరోగ్యం కారణంగా మీరు క్రీడా కార్యక్రమాల కొల పాల్గొంటారు. హనుమాన్ చాలీసాను పఠించడం మరియు మంచి ప్రతి మంగళవారం కూడా హనుమంతుడిని ఆరాధించండి. ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి. దీర్ఘకాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే దాని నుంచి విముక్తి పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు. మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు తప్పకుండా దక్కుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ప్రయాణాలు చేసేటటువంటి వ్యక్తులు కూడా ప్రయాణాల్లో విజయాలు సాధిస్తారు. సమాజంలో ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభాలు ఎన్నో పొందే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ఎన్నో అవకాశాలు కూడా మీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టంగా మీరు చెప్పుకోవచ్చు. మరియు ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు మరింత భావోద్వేగ పరిజ్ఞానం మరియు శ్రద్ధను కలవారు. ఇతరులు మీ సొంతం చేసుకునే అద్భుతమైన కళను కలిగి ఉంటారు. మరియు ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీయడానికి అస్సలు ఇష్టపడరు. ఈ రాశి వారు తమ సంబంధాలను చాలా చక్కగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా సాధారణ సమయం కంటే కూడా మెరుగ్గా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నాడు. శుక్రుడు మీ రెండింటిలో సంచరిస్తాడు మరియు సూర్యునితో కలిసి ఉంటాడు. ఇది మీ కెరీర్కి కూడా చాలా అనుకూలంగా అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి విదేశీ ప్రాజెక్టుల సమయంలో కూడా అద్భుతమైన విజయాలు పొందుతారు. బుధగ్రహంతో కూడిన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. మతపరమైన లోతైన విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోబుట్టులతో కూడా మతపరమైన పర్యటనలకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి సమయం మీ కళ్ళ ముందు ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా యొక్క శుక్రుని యొక్క సంచారం ఎంతో మేలు చేస్తుంది. మీ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. తద్వారా మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మరింత ఎక్కువ డబ్బును కూడబెట్టుకుంటారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ వాతావరణం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు. పోటీ పరీక్షలు కూడా సన్నద్ధమయ్యే వారు విజయాలను సాధిస్తారు. పోటీ పరీక్షల్లో తప్పకుండా ఎన్నో విజయాలను సాధించే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి రోజులు ముందున్నాయని చెప్పుకోవచ్చు. 10వ తేదీ దాటిన తర్వాత కుజుడు మీ 4వ ఇంట్లో ఉంటాడు. 10వ ఇంటి మరియు దాని 7వ అంశంతో చూస్తాడు. దీని ఫలితంగా మీ యొక్క ఆఫీస్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. భూమి ఆస్తి లేదా వాహనాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. విద్యార్థుల జీవితంలో కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాల్లో విద్యను అభ్యసించే వ్యక్తులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైన అవకాశాలు మీ కళ్ళతో మీరే చూస్తూ ఉన్నారు. మీరు చేసే మతపరమైనటువంటి యాత్రల ప్లాన్ను అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. మీ ప్రేమైన వారితో మరోసారి ప్రేమలో పడిపోతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించినటువంటి లాభాలు ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైన అవకాశాలు. శారీరక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ప్రతి శనివారం తలస్నానం చేసే నీటిలో నల్ల నువ్వులను కలిపి స్నానం చేయాలి. ఈ 4 రాశుల వారికి కూడా 3 కీలక గ్రహాల మార్పు వచ్చేటటువంటి పౌర్ణమి నుంచి ఈ రాశి ఒక జీవితంలో కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.